మీరు తీర్థము ద్వారంకు మహాద్వారానికి ముందు భాగంలో తీర్థం విధానం వేయండి. అక్కడ ప్రసాదం కూడా పెడతారు. Bye.
మొదలుకుంటే ఈ రేపు కార్తీక మొన్న ఏకాశ వరకు అభిషేకాలు పూజ జరిపి పూర్ణమైన దీపారాధన చేశారు. అమావాస్య నాడు ఎవరైతే దీప అలంకారం చేస్తారో శంకరుడు చాలా ఇష్టమైంది. శంకర్ ఎందుకోసం అంటే శంకరుడు హడహడ మింగిడు ఇక్కడ ఇక్కడ కాంతి వస్తుంది, అతను కూడా కొంచెం క్షేమంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశం. ఈ కార్తీక దామోదరుని పీర్తిగా ఈ రావి చెట్టు కింద ఇసుక చెట్టు కింద ఎవరైతే అభిషేకాలు చేస్తున్నారో, ఎవరితో ప్రణాళిక ఇస్తున్నారో, దీపారాధనలు చేస్తున్నారో, వారందరికీ ఆ స్వరదేశుడు వారి యొక్క ఆరోగ్యమును సంపాదించే సర్వదాయం కాపాడగాక మనం ప్రతి ఏటా కూడా మరవకుండా అమావాస్య నాడు దీపాలంకన చాలా చేయాలి. ఇప్పుడు 100 మంది చేస్తే వచ్చే సంవత్సరం 500 మంది దాకా వచ్చి దీపాలంకరణ చేస్తే చాలా బాగుంటుంది. ఓం శివ అంటూ మనం భజన కార్యక్రమం చేస్తూ దీపం ముట్టేయాలి. బట్టి దీపం ముట్టేయకూడదు. దీపం ముట్టించినప్పుడు మన ఇష్టమైన దేవుడు శివ కేశవ నారాయణ చేస్తూ దీపం ముట్టించుకోవాలి. ఏ ఈ కార్తీక మాసం చాలా శ్రేష్టమైంది. ఈ సంవత్సరంలోకి వెళ్ళ 4 ముఖ్యమైనవి శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, వైశాఖ మాసం చాలా శ్రేష్టమైన మాసాలు. శ్రావణ మాసం శంకరునికి ఇష్టమైన నెల. కార్తీక మాసం లక్ష్మీనారాయణ స్వామి యొక్క ప్రీతికరమైనది. శ్రావణంలో ఎవరు దీపం ముట్టిస్తారో శంకరునికే.
కార్తీక మాసంలో శివునికి విష్ణుమూర్తి గారు పూజిస్తూ పూజిస్తారు, దీపోత్సవాలు శివునికి శంకరుడికి అది విష్ణుమూర్తికి. కావున మనం వట్టి రోజు ముగిసింది వేరు, కార్తీక మాసంలో ముగిసింది వేరు. కనుక ఆ దామోదరు ఈ అమావాస్య నాడు అలంకరణ చేసి దీపారాధన చేస్తున్నారో వారందరికీ సరస్సులు సరదా కాపాడుదాక అంటూ మన అందరికీ ఆ సరస్సులు ఆయువారం ఇచ్చి సంపాదించి సరదా కాపాడుదాక అని చెప్పేసి ఆ దామోదరునికి ఆ కేశవునికి నమస్కారం చేస్తూ ఊహిస్తున్నాను.